టాలీవుడ్ సినిమా రంగంలో చాలా రోజుల తర్వాత అసలైన పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి రావాల్సిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ సినిమాపై, రానా ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వడంతోనే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి పవర్ఫుల్ యాటిట్యూడ్ పాత్రల్లో సినిమాలో హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నారు అని క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలోనే గట్టిగానే ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్లో పాత రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇక మొత్తానికి రీసెంట్గా ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం. ఎలాంటి యాడ్స్ లేకుండానే రికార్డును అందుకుంది. ప్రస్తుతం యూట్యూబ్లో భీమ్లా నాయక్ ట్రైలర్ నెంబర్1గా ట్రెండింగ్లో కొనసాగుతుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని మరోసారి క్లారిటీ వచ్చేసింది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మలయాళం నుంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అయ్యప్పన్ కోశం సినిమాకు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలు నటిస్తుండగా డానియల్ శేఖర్గా రానా దగ్గుపాటి కనిపిస్తున్నారు. సినిమా ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ రానా దగ్గుపాటి పాత్రను మాత్రమే నెగిటివ్గా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా చూసిన తర్వాత ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ కలగదు అని, సినిమా కంటెంట్కు తగ్గట్టుగానే ఉంటుంది అని నిర్మాత తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కోసం చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. అసలైతే సోమవారమే ఈ భారీ ఈవెంట్ను భారీ స్థాయిలో నిర్వహించి అందుబాటులోనే ట్రైలర్ను కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించడంతో ఆ వేడుకను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం రోజు భారీ స్థాయిలో అదే ప్రణాళికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక కోసం తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రత్యేక అతిథిగా రానున్నారు. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలపై మాట్లాడతారు అనేది కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.